నేను అడుగుతున్న మీ ద్వారా వాల్మీకి చరిత్ర చూసుకో, సినిమా చూడు, పాత సినిమా నువ్వే కొని ఉంటావు 5000కో 10000కో. వాల్మీకి ఎన్టీ రామారావు గారి ఎలా ఉండే వాల్మీకి, తర్వాత వాల్మీకి ఎలా ఒక ముని ఇట్లాయాడు, అట్లే పాండురంగ అంటే పాండురంగ మహత్యం అని అది ఎన్టీ రామారావు సినిమాని. పాండురంగ అనేది ఒక చరిత్ర, వాల్మీకి అనేది ఒక చరిత్ర. తో అవి పురాణాల్లో ఉన్నాయి, దాన్ని కూడా చూసేదైతుందో ఈ రెండు సినిమాలు. ఈరోజు రాత్రి రామోజీరావు గారు ఈటీవీ ప్రత్యేకంగా వచ్చింది, ఇది నాకు ప్రింట్ కాదు, ఒక సెకండ్ చూపెట్టారు, ఇది చూసుకో, ఈ రెండు సినిమాలు చూడు వాళ్ళు ఎలా మారినరో. పోంగ ఏం తీసుకుపోవు, ఇవాళ రేపో చచ్చిపోతావు. నా పని కూడా అంతే, నేను కూడా మెమొరీ పోయింది నాకు, నేను ఇబ్బందుల్లో ఉన్న హెల్త్. నీదైతే బుల్లెట్ ప్రూఫ్లో ఉన్నావు, నేను బుల్లెట్ ప్రూఫ్ లేను, బాహ్య ప్రపంచం తిరుగుతున్నా. కన్ను తెరువు, తప్పును సరిదిద్దుకో, లేకపోతే నరకము నీకు చూపెడతా. దీంట్లో నేను లెటర్ రాసింది గాంధీ పద్ధతి, గాంధీ అది కాదు, సంగీతానికి చింతకాయలు రాలి, అది నీకు తెలుసు నాకు తెలుసు. చట్టాన్ని అతిక్రమించి కూడా నీ గేట్లను గిట్ట గతంలో ఇచ్చాను ఛాలెంజ్, ఇది చివరిది. మార్చి 31 లోపల చేయకపోతుంటే, నీ గేట్లు గిట్ట తీసేయకపోతుంటే, నీ మొత్తం రహదారిని ఏదైతుందో డోజర్ పెట్టి కొట్టకపోతే నా పేరు గోనె ప్రకాశ్రావు కాదు. అట్లే పాలకులు చెప్తున్నాను, నేను ఇవి పంపుతున్నాను. మోడీ గారికి కూడా నేను ట్రాన్స్లేట్ చేసి ఒక కవరింగ్ లెటర్ ఇస్తూ ఢిల్లీకి వెళ్ళి సౌత్ బ్లాక్లో వారు అపాయింట్మెంటే దొరకది రిసెప్షన్లో ఇస్తున్నాను. ఆద్వాని గారికి వారు చాలా క్లోజ్, అతనికి మీ మిత్రునికి చెప్పండి అని. అలాగే బాబు గారిని, నారా లోకేష్ గారిని, హోప్ ఆఫ్ ద యూత్. రేపు రాబోయే రోజుల్లో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో వచ్చి లోకేష్ విల్ రన్ ద షో, రన్ ద షో. కేటీఆర్ గారి దగ్గర చేసిండో ముఖ్యమంత్రి చంద్రబాబు గారైనా ఎవ్రీథింగ్ టేక్ ఓవర్ అనేది లోకేష్ గారు చేయబోతున్నారు, వారిని కూడా